వాళ్ళు చేసి ఉంటారు కదా బట్ ఎవరు చెయ్యి లేకుండా పని జరిగిందంటే మాత్రం అబద్ధం అవుతుంది ఎవరిదో ఒక చెయ్యి ఉంది ఎవరు వాళ్ళు కేసీఆర్ కేటీఆరా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ ఓ ఓహో అబ్బాయికో హీరోకో హీరోయిన్కో లేకపోతే ప్రొడ్యూసర్కో ఏదో ఒక దొరుకుతుంది కదా ఫోన్ ట్రాప్ చేస్తే ఏదో ఒక ఎక్కడో తోణం దొరుకుతుంది అనేది ఆలోచన ఉండి ఉండొచ్చు ఫైనాన్షియల్ అవ్వచ్చు ఇప్పుడు ఈ వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవ్వచ్చు ఇంకో రకరకాలు ఉంటాయి ఒకటని కాదు కదా ఎనీ డ్యామ్థింగ్ అది దుర్మార్గం అది అసలు ఒక ఒకటి రెండు ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారు ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ తప్పని కండెమ్ చేయాలి కదా ఆయన అందులో ఐటీ మంత్రిగా కూడా చేశారు అండ్ అపద్ధర్మ ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ ఆయనే ముఖ్యమంత్రిగా చేశారు నాన్నగారు బిజీగా ఉండటం వల్ల లేకపోతే ఆయన మరి ఆయన అంత రెస్పా ఇర్రెస్పాన్సిబుల్గా ఒకటి రెండు ఫోన్లు చేస్తే చేయొచ్చు కదా అని ఎట్ట అంటారు ఆయన అనకూడదు కదా ముందు ఫోన్ ట్యాపింగ్ ఎవడు చేసినా తప్పే మేము చేసినా మీరు చేసినా తప్పే అనే మాట అనాలి ఆయన అంత స్పోర్టివ్గా ఉండాలి మరి అన్ఫార్చునేట్గా ఓడిపోయిన కాడి నుంచి అంత సపోర్టివ్గా ఉండలేదు ఇట్లా విచిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆయన వంద రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటాడు ఒకరోజు వీళ్ళని కూలి ఉంటాడు ఒక ఒకరోజు లేకపోతే వాళ్ళంత దుర్మార్గులు అంటాడు ఒకరోజు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఒకళ్ళిద్దరు చేస్తే ఏం కాంపన్ అవుతుంది అంటాడు తప్పు కదా అది ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అది